ఇంకరా, అంతలేదు, ముట్టలేదు, ఎక్కడికి వెళ్ళెవరు. ఈ కైలాసరి కాపలా ఉండమంటారు, ఈ కైలాసరి ఎవరు దోచుకుపోతారంట. ఈ ప్రమదగలన్నిటికీ నేనే హీనంగా కల్పిస్తున్నా, ఎవరు పట్టించుకోరు. అర్రరే, శివయ్య పేరు అంత ఘనంగా జరిగింది, ఏ నన్ను తీసుకెళ్ళకూడదా? నేను చూడనా, నేను ఆనందించనా? ఏ దక్షిణ లేని వాడినే కదా ఆ దక్షుడింటికి నన్ను తీసుకెళ్ళలేదు. ఈ నందీశ్వరుడు ఒకడు ఎక్కడికైనా వస్తాను అంటే వెళ్తానంటే ఏ అని ఓంకరించి ఇక్కడే కలసరి కాపలా కూర్చో అంటాడు. శివ శివ హర హర, ఏమిట్రా నీ గోళ? శివయ్య పెళ్లికి తీసుకువెళ్ళలేదనేనా నీ బాధ? ఇగో మన శివయ్య పెళ్లి అక్కడ ఎంత ఘనంగా జరిగిందో అడుగు చెప్తాను. ఇంతకు ఆ అమ్మెవరు? అమ్మ పేర్లు సతీదేవి, ఉమాదేవి, దాక్షాయి. అమ్మ దక్ష ప్రజాపతి కూతుళ్ళందరిలో పెద్ద, మహాశివభక్తురాలు. ఓహో, దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుని ఆదేశంతో ఆదిశక్తి వరప్రభావంతో కుమార్తెగా జనించింది. నందీశ్వరా, మరి నన్ను కూడా పెళ్లి తీసుకెళ్లొచ్చు కదా? ఏం లాభం? నిన్ను తీసుకెళ్తే అక్కడ అన్ని మర్చిపోతావు, నీకు మళ్ళీ 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 గుర్తు చేయాల్సిందేగా. మరి పెళ్లికి పెద్దలు ఎవరు? పెళ్లి ఎవరు జరిపించారు? బ్రహ్మదేవుడు, ఋషులు, దేవతలు పెళ్లికి పెద్దలు. ఓహో, లక్ష్మీదేవి, సరస్వతి పేరంటాడు. ఇదిగో మందేశ్వరా, మన అయ్యగారికి అమ్మగారినిచ్చి ఎంత ఘనంగా పెళ్లి చేశారో. నందీశ్వరా, ఓ ఇప్పుడు ఇప్పుడు నందీశ్వరా, ఆ శివయ్య పెళ్లి కళ్ళారా చూసేటైంది నాకు. శివయ్య ఏమన్నారో తెలుసా? ఏమన్నారు నందీశ్వరా? మందేశ్వరుణ్ణి, మందేశ్వరుణ్ణి కైలాసానికి కాపలాగా ఉంచితే, కాపలాగా ఉంచితే తిరిగే లేదన్నా. నందీశ్వరా, నన్ను నన్ను శివయ్య అంత మాట్లాడా? చూసావా, నన్ను నువ్వు మంత ఉద్యోడని అతని ఇతని తిరుగుతూ ఉంటావు. చూడు, ఇంటికి వచ్చా నీ సంగతి చూస్తూ ఉండవు. శివయ్య చూసావా నన్ను ఎంతగా మెచ్చుకున్నాడో? శివయ్య ఎంత మాట్లాడాడంటావా? అంటే ఇట్లాంటి అదవులకి అబద్ధాలే చెప్పాలి. అంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడకపోతే పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయని. అవునవును అవునవును, పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి? అవును నందీశ్వరా, ఇంతకీ అమ్మ శివయ్య ఎక్కడ?